टीवी 27 न्यूज जनहित में मा अभिमतम। हेलो वीक्षक महादेवुलारा, इप्पटि वरकु मीरु मा चानल नु सब्स्क्राइब चेयकुंटे ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నమస్కారం, నా పేరు రాంబాబు, మీరు చూస్తున్నారు టీవీ 27 న్యూస్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుండి పోలీస్, రెవెన్యూ, ఎన్నికల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా సురుగ్గా విధులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలను కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఆర్డీఓ కాజావలి, డిఎస్పి మషూమ్ బాషాలు పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల్లో పెడన శాసనసభ్యులు జోగి రమేష్ కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో సురుగ్గా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ రంజయ్యను, సిఐ కొండయ్య, ఎస్ఐ మురళి, గూడూరు ఎస్ఐలు అభిమన్యు, దుర్గా ప్రసాదులను పలువురు అభినందించారు. ఉదయం 7 గంటల నుండి మచిలీపట్నం మరియు పెడన మన నియోజకవర్గంలో మన డివిజన్లో వచ్చేసి రెండు చోట్ల ఈ యొక్క అర్బన్ లోకల్ బాడీ సెలక్షన్స్ 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రజలు ఉదయం నుండే చాలా పెద్ద ఎత్తున వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు మనము సుమారుగా 4-5 పోలింగ్ స్టేషన్లో చూసాము. ప్రతి చోట కూడా 120, 130, 140, ప్రతి చోట కూడా 100 పైన ఓటింగ్ అనేది ఇప్పటికే 1 అవర్ లోపు జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తం మన పెడనలో 28 పోలింగ్ స్టేషన్లు, మచిలీపట్నంలో 131 పోలింగ్ స్టేషన్లలో ఈరోజు ఎలక్షన్ అనేది పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. ప్రతి చోట కూడా కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు పోలింగ్ పర్సనల్స్ కానీ, అదేవిధంగా ఓటు వేయడానికి వచ్చేటటువంటి వ్యక్తులకు కానీ ఎక్కడ కూడా సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను చేసి ఉన్నాము. మచిలీపట్నంలో 55 పోలింగ్ స్టేషన్లను హైపర్ సెన్సిటివ్ మరియు సెన్సిటివ్గా గుర్తించడం జరిగింది. అలాగే పెడనలో 13 పోలింగ్ స్టేషన్స్ను హైపర్ సెన్సిటివ్ మరియు సెన్సిటివ్గా గుర్తించాము. ఈ సెన్సిటివ్ మరియు హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయడంతో పాటు వీడియో కెమెరాస్, అదేవిధంగా కొన్ని చోట్ల వెబ్ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా గౌరవనీయులు ఎస్పీ గారు ఏర్పాటు చేస్తున్నారు. టోటల్గా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో మొత్తము 7 మున్సిపాలిటీస్లో యొక్క ఎలక్షన్ అనేది ఈరోజు జరుగుతుంది. ఎక్కడ సమస్యలు లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లను చేశాం. థ్యాంక్ యూ.